హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 24, 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఎప్పటిలాగానే మంచి మంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ క్వశ్చన్స్గా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మనము గతంలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్ మనం ఆన్సర్ చూద్దాము. చూడండి, తప్పుగా రాసిన అంశాన్ని గుర్తించండి. చూడండి, కంట్రీ క్యాపిటల్ కరెన్సీకి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? చూడండి, ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెర్రా, కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. నెక్స్ట్, కెనడా రాజధాని ఒటావా, కరెన్సీ కెనేడియన్ రూపీ కాదు, కెనేడియన్ డాలర్. ఓకేనా? కెనేడియన్ డాలర్ అండి, కెనేడియన్ డాలర్ కరెన్సీగా ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఖతర్ రాజధాని దోహా, కరెన్సీ ఖతర్ రియాల్. నెక్స్ట్, చైనా రాజధాని బీజింగ్, కరెన్సీ యువాన్. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సరు కెనడా రాజధాని ఒట్టావా, కరెన్సీ కెనడియన్ రూపీ కాదు, కెనేడియన్ డాలర్ అని ఆన్సర్ ఉండాలి. ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సెంట్రల్ ఎక్సైజ్ డే అండి. ఓకేనా? ఇది ఎక్సైజ్ సెంట్రల్ ఎక్సైజ్ డే. ఎక్సైజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 24వ తేదీన అండి. ఓకేనా? సెంట్రల్ ఎక్సైజ్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 24వ తేదీ. నెక్స్ట్ చూడండి, ఫిబ్రవరి 28 జాతీయ వైజ్ఞానిక దినోత్సవం. సింపుల్గా నేషనల్ జాతీయ సైన్స్ దినోత్సవం అండి. ఓకేనా? జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 28. జనవరి 30 అమరవీరుల దినోత్సవం. అదేవిధంగా మహాత్మా గాంధీ మరణించిన రోజు కూడా జనవరి 30, 1948 మహాత్మా గాంధీ మరణించిన రోజు అండి. అమరవీరుల దినోత్సవంగా ఈ జనవరి 30ని గుర్తించడం జరిగింది. అదేవిధంగా కుష్టువ్యాధి నిర్మూలన దినోత్సవం అండి. ఓకేనా? సో దీనికి సంబంధించి ఆన్సర్ ఫిబ్రవరి 24 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎవరు ఎంపికయ్యారు? చూడండి, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే షెల్లీ ఒబెరాయ్ విజయం సాధించడం జరిగింది. ఏ పార్టీకి సంబంధించిన వారంటే ఆప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అండి. ఇది 2012లో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించడం జరిగింది. 2012లో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించడం జరిగిందండి. సో ఈ ఆప్ పార్టీ గురించి కూడా న్యూస్లోకి వచ్చి, చూడండి, రెగ్యులర్గా న్యూస్లోకి రావడం జరుగుతుందండి ఆప్ పార్టీ. అదేవిధంగా ఇప్పటి వరకు భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన జాతీయ పార్టీలు గతంలో 8 ఉండేది. 9వ జాతీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని గుర్తుపెట్టుకోండి. ఎవరిపైన విజయం సాధించడం జరిగింది అంటే రేఖా గుప్తా, బీజేపీ పార్టీకి సంబంధించిన రేఖా గుప్తా పైన విజయం సాధించడం జరిగిందండి. సో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ షెల్లీ ఒబెరాయ్ గుర్తుపెట్టుకోండి. ఎవరిపైన విజయం సాధించడం జరిగిందంటే బీజేపీకి సంబంధించిన రేఖా గుప్తా అని గుర్తుపెట్టుకోండి. ఈ మనీష్ సిసోడియా ఎవరంటే ఢిల్లీ డిప్యూటీ సీఎం అండి. ఓకేనా? ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎవరు అంటే మనీష్ సిసోడియా. నెక్స్ట్, వినయ్ కుమార్ సక్సేనా ఎవరు అంటే లెఫ్టినెంట్ గవర్నర్. ఓకేనా? లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. ఓకేనా? ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే వినయ్ కుమార్ సక్సేనా గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించింది 2012 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చాట్ జీపీటీ వాడకాన్ని రద్దు చేసిన విద్యా సంస్థలు ఏవి? చూడండి, చాట్ జీపీటీ మీకు ఆల్రెడీ తెలుసు. ఈ చాట్ జీపీటీ అనేది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అండి. గూగుల్కి ప్రత్యామ్నాయంగా చాట్ జీపీటీని తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? ఈ చాట్ జీపీటీ అనేది ట్రెండింగ్లో ఉంది. గూగుల్కి ప్రత్యామ్నాయంగా చాట్ జీపీటీని చాలామంది వాడడం జరుగుతుంది. ఇది చాలా పాపులర్ కావడం జరిగింది. ముందు ప్రపంచాన్ని మార్చే శక్తిని చాట్ జీపీటీ కలిగి ఉందని ముఖ్యమైన గొప్ప ఇండస్ట్రియలిస్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ దీని గురించి చెప్పడం జరుగుతుంది. సో చాట్ జీపీటీకి సంబంధించి ఇక్కడ ఏ వాడకాన్ని రద్దు చేసిన విద్యా సంస్థలను అడుగుతున్నామండి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ మాస్ కాపింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనివల్ల స్టూడెంట్స్ కూడా మేధో సంపత్తి పెరగకుండా కాపీ చేసి వాటిని స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటి వల్ల
ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కృత్రిమంగా మేధస్సు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, కృత్రిమ మేధస్సు అనేది ఎప్పుడు కూడా అంత ఇంపాక్ట్ చూపించదు. లెర్నింగ్ స్కిల్స్ పెరగాలంటే పుస్తకాలు చదవాలి, కష్టపడి చదివిన పుస్తకాల నుంచి వచ్చిన నాలెడ్జ్ మాత్రం ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలాంటిది డిస్కరేజ్ చేయాలని రద్దు చేయడం జరిగింది. సో ఏ విద్యాసంస్థలు అంటే చూడండి, ఆర్వీ విద్యాలయం బెంగళూరు, న్యూయార్క్ ఎడ్యుకేషనల్ బోర్డు, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, ఈ మూడు కూడా కరెక్ట్ అండి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మూడు, 1, 2, 3 ఇవన్నీ కూడా సరైనవండి, గుర్తుపెట్టుకోండి. చాట్ జీపీ వాడకాన్ని రద్దు చేసింది ఆర్వీ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ ఎడ్యుకేషనల్ బోర్డు, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 24, 2023 నాటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుందండి, 1 ఇయర్ పూర్తయిపోయింది. ఓకేనా, సో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది 2022 ఫిబ్రవరి 24, సో దీనికి 1 ఇయర్ పూర్తి కావడం జరిగింది. సో దీనికి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి 1 ఇయర్ పూర్తయింది, ఇది గుర్తుపెట్టుకోవాలి డేట్. నెక్స్ట్, 22వ లా కమిషన్ యొక్క కాల పరిమితిని కేంద్ర ప్రభుత్వం ఎంత కాలానికి పొడిగించింది లేదా పెంచింది? ఎంత కాలానికి పొడిగించడం జరిగింది అంటే 18 నెలల కాలానికి పొడిగించడం జరిగిందండి. ఓకేనా, సో లా కమిషన్ చూడండి, లా కమిషన్ కాల పరిమితి సాధారణంగా 3 సంవత్సరాలు ఉంటుంది. ఓకేనా, అదే ఫైనాన్స్ కమిషన్ అయితే, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ Article 280 అండి, దీని కాల పరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. అదే లా కమిషన్ కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 3 సంవత్సరాల పాటు ఉండడం జరుగుతుందండి. సో ప్రస్తుతం 22వ లా కమిషన్ ఉందండి, ఈ 22వ లా కమిషన్ కాల పరిమితిని 18 నెలల పాటు పొడిగించడం జరిగింది. అంటే 2024 ఆగస్టు నెల వరకు పొడిగించడం జరిగింది, ఆగస్టు నెల వరకు పొడిగించడం జరిగింది లా కమిషన్. ప్రజెంట్ లా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్థి అండి. ఓకేనా, రితురాజ్ అవస్థి ప్రస్తుతం లా కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికాలోని ఏ నగర కౌన్సిల్ సభ్యురాలు అయిన క్షమా సావంత్, చూడండి పేరు గుర్తుపెట్టుకోండి, క్షమా సావంత్ కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసింది. ఏ నగర కౌన్సిల్ సభ్యురాలు చట్టాన్ని రూపొందించడం జరిగింది అంటే సియాటెల్ అండి. ఓకేనా, ఈ సియాటెల్ అనేది యుఎస్ఏలో ఉంటుందండి. ఓకేనా, యుఎస్ఏలో ఉంటుంది సియాటెల్ అనేది. అమెరికాలోని ఏ నగర కౌన్సిల్ సభ్యురాలు అయిన క్షమా సావంత్ కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం రూపొందించడం జరిగిందంటే సియాటెల్, ఇది అమెరికాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకసారి చూడండి, దేశంలో వ్యవసాయ రంగ పురోగతిని సాధించేందుకు కృషి చేస్తున్న 75 స్టార్టప్ సంస్థలు నీతి అయ్యో గుర్తించింది. చూడండి 75, ఎందుకంటే మనం అమృత కాలంలో ఉన్నాం కాబట్టి, ఆజాతిక అమృత్ మహోత్సవం దానికి సంబంధించి అయితే చూడండి, అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని స్టార్టప్స్ ఎంపిక అయ్యాయి? సో మొత్తం చూడండి, వ్యవసాయ రంగంలో పురోగతి సాధించేందుకు కృషి చేస్తున్న 75 స్టార్టప్ సంస్థలకు, చూడండి 75 స్టార్టప్ సంస్థలకు నీతి అయ్యో గుర్తింపులు ఇచ్చింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయండి. అంటే తెలంగాణ స్టేట్ నుంచి 2, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి 2 ఉన్నాయి. సో వాటి పేరు ఇక్కడ చూడండి, రైతు నేస్తం ఫౌండేషన్ 2018లో ఇది స్థాపించడం జరిగింది. ఇది గుంటూరుకి సంబంధించింది, దీని స్థాపకులు ఎడ్లేపల్లి వెంకటేశ్వరరావు. నెక్స్ట్, ఆక్వా ఎక్స్చేంజ్ 2020 అండి, విశాఖపట్టణానికి సంబంధించి కోపరాజు పవన్ కృష్ణ అనే వ్యక్తి స్థాపించడం జరిగింది. నెక్స్ట్, కార్నెక్స్ట్ అనే సంస్థ 2015లో స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించారు అంటే హైదరాబాద్లో. ఎవరు స్థాపించారంటే మాధవ్ క్షత్రియ. నెక్స్ట్, మిల్లెట్ బ్యాంక్, దీన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే హైదరాబాద్కు చెందిన విశాలారెడ్డి. ఓకేనా, ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోండి. సో 4 గుర్తింపు ఇవ్వడం జరిగింది, తెలంగాణ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు. ఆజాదిక అమృత్ మహోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి 75 స్టార్టప్ సంస్థలు గుర్తించడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, COP28 సమావేశం నవంబర్ 30 డిసెంబర్ 12, 2023 మధ్యలో ఏ దేశంలో జరుగుతుంది? చూడండి, COP28 అనేది ఎక్కడ జరగబోతుంది అంటే యుఏఈలో జరగబోతుందండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో COP28 నెక్స్ట్ సమావేశం జరగబోతుంది. అదే COP27 అనేది 2022లో నవంబర్ నెలలో ఎక్కడ జరిగింది అంటే ఈజిప్ట్లోని షెల్మ్ ఏ షేక్. ఓకేనా, షెల్మ్ ఏ షేక్లో జరిగిందండి.
కాప్ ఫస్ట్ సమ్మిట్ 1995లో జరిగింది. కాప్ వన్, కాప్ వన్ అనేది జర్మనీలోని బెర్లిన్లో జరిగిందండి. ఓకేనా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, బెర్లిన్ జర్మనీలో జరిగింది. అదే కాప్ టూ 1996లో, కాప్ టూ రెండవ సమావేశం స్విట్జర్లాండ్ దేశంలో జరిగింది. మొదటి సమావేశం గుర్తుపెట్టుకోండి, కాప్ వన్ జర్మనీ దేశంలో జరిగింది, బెర్లిన్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అప్కమింగ్ ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్, 2023లో యుఏఈలో జరగబోతుంది. అదే ఈజిప్ట్లో 2022లో కాప్ 27 సమావేశం జరిగింది. కాప్ 21 కూడా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే కాప్ 21 అనేది ప్యారిస్లో జరిగింది, ప్యారిస్లో జరిగింది 2015. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కాప్ 21 ప్యారిస్. దీని ద్వారానే కదా మనము కాప్ 21ని బేస్ చేసుకొని ఇండియా ఐఎస్ఏని ఏర్పాటు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఫ్రాన్స్ని, ఫ్రాన్స్ దేశ సారే ఫ్రాన్సు ఇండియా కలిసి, ఫ్రాన్సు మరియు ఇండియా దేశాలు రెండు దేశాలు కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని గుర్గావ్, హర్యానాలోని గుర్గావ్లో స్థాపించడం జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, 2030 సంవత్సరానికి భారత ప్రభుత్వం, చూడండి, భారత ప్రభుత్వం 500 గిగావాట్ల శుద్ధి ఇంధన లక్ష్య సాధనకు, ఓకేనా, 500 గిగావాట్ల శుద్ధి ఇంధన లక్ష్య సాధనకు భారతదేశం ఏ దేశంతో సహకారం కోసం చర్చలు జరిపింది. ఓకేనా, చూడండి, ఇక్కడ 500 గిగావాట్ల శుద్ధి ఇంధన లక్ష్య సాధనకు ఏ సంవత్సరం నాటికి లక్ష్యం పెట్టుకుంది ఇండియా అంటే 2023కి అండి. ఓకేనా, సో ఏ దేశం అంటే యుఏఈతో చర్చలు జరపడం జరిగిందండి. ఓకేనా, యుఏఈతో చర్చలు జరపడం జరిగింది శుద్ధి ఇంధన లక్షణ సాధన కోసం. ఎంత అంటే 500 గిగావాట్లు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఏ ఇయర్ అనేది ఇంపార్టెంట్, 2030 వరకు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, భారత ఔషధ నియంత్రణ మండలి డీజీసీఐ డ్రగ్ కంట్రోల్, చూడండి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అండి, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్, డ్రగ్ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి, ఇక్కడ నియంత్రణ సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు, ఎవరు నియమితులయ్యారంటే రాజీవ్ సింగ్ రఘువంశీ అండి, డీజీసీఐ. ఓకేనా, సో ఇక్కడ భారత ఔషధ నియంత్రణ మండలికి చైర్మన్గా నూతన డైరెక్టర్గా నియమించబడిన వ్యక్తి రాజీవ్ సింగ్ రఘువరణ్ అండి, రఘువంశీ అండి. సో ఎవరి స్థానంలో రావడం జరిగింది అంటే విజీ సొమాని, ఓకేనా, విజీ సొమాని ప్లేస్లో ఈయన రావడం జరిగింది. మరి ఎం శ్రీనివాస్ ఎవరంటే ఎయిమ్స్, ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ డైరెక్టర్ ఎవరంటే ఎం శ్రీనివాస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది. ఓకేనా, ఇది న్యూఢిల్లీలో ఉంటుంది, దీని డైరెక్టర్ ఎవరంటే ఎం శ్రీనివాస్. ఈయన తెలుగు వ్యక్తి, చాలా ఇంపార్టెంట్, ఎయిమ్స్ డైరెక్టర్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హిమాన్షు పాఠక్, ఈయన ఎవరు అంటే ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ICAR డైరెక్టర్ ఎవరంటే హిమాన్షు పాఠక్, గుర్తుపెట్టుకుని. ఇది కూడా ఈ ICAR కూడా న్యూఢిల్లీలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాట్ జీపీటీకి పోటీగా చాట్ బాట్ ఎర్నీ, చూడండి, చాట్ బాట్ ఎర్నీ ను తీసుకురానున్నట్లు ఏ దేశానికి చెందిన అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ సంస్థ, ఏ దేశానికి చెందిన అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ సంస్థ బైదు ప్రకటించింది. బైదు, ఈ బైదు అనే సంస్థ ఏ దేశానికి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆల్రెడీ గూగుల్కి ప్రత్యామ్నాయంగా చాట్ జీపీటీ డెవలప్ అవుతుంది, గూగుల్కి ప్రత్యామ్నాయ ఆల్టర్నేట్, గూగుల్కి ఆల్టర్నేట్ చాట్ జీపీటీ, ఈ చాట్ జీపీటీ కూడా ఆల్టర్నేట్గా చాట్ బాట్ ఎర్నీ అనే వ్యవస్థను తీసుకురావడానికి ఏ దేశమో ప్రకటన జారీ చేయడం జరిగింది. మరి అంటే ఆ సంస్థ పేరు బైదు అండి, ఏ దేశానికి సంబంధించిందని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, చైనా దేశానికి సంబంధించిన సంస్థ బైదు. ఓకేనా, చైనా దేశంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ సంస్థ బైదు, బైదు అనేది చాట్ జీపీటీకి ప్రత్యామ్నాయంగా చాట్ బాట్ ఎర్నీని తీసుకురానట్టు ప్రకటించడం జరిగింది. అంటే చాట్ జీపీటీ న్యూస్లో ఉంది, అదేవిధంగా ఇక్కడ చాట్ బాట్ ఎర్నీ కూడా న్యూస్లో ఉంది. చాట్ జీపీటీ అనేది అమెరికాకు సంబంధించిందండి, ఓకేనా, అమెరికాకు సంబంధించింది చాట్ జీపీటీ. అదే బైదు అనేది, బైదు అనేది అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ సంస్థ చైనాలో, ఏది తీసుకొని రావడం జరుగుతుంది, చాట్ బాట్ ఎర్నీ తీసుకొని రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు గల్ఫ్ కోఆపరేషన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటే జీసీసీ అంటారండి, సింపుల్గా జీసీసీ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులు మరింత సులువు కావడం కోసం
యుఏకి చెందిన లూలు ఎక్స్చేంజ్. చూడండి లూలు ఎక్స్చేంజ్ ఇది చాలా చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ ఎక్స్చేంజ్ అండి. లూలు ఎక్స్చేంజ్ భారతదేశంలోని ఏ బ్యాంకుతో ఒప్పందం ఎక్కువ తెచ్చుకుంది? ఏ బ్యాంకుతో అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో అండి. ఓకేనా, భారత్ మరియు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ మధ్య డిజిటల్ చెల్లింపులు మరింత సులువు కావడం కోసం, సులువు చేసుకోవడం కోసం యుఏకి చెందిన లూలు ఎక్స్చేంజ్ సంస్థతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉందో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ డిజిటల్ చెల్లింపులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డిజిటల్ ఇండియా స్కీమ్ నుంచి తీసుకుంటే ప్రతిదీ కూడా ఇక్కడ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ఒప్పందాలు, యుఏతో భారతదేశం ఒప్పందం, సింగపూర్తో రీసెంట్గా ఒప్పందాలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ మరియు ఏ దేశానికి చెందిన పేనౌ సంస్థతో, చూడండి ఏ దేశానికి చెందిన పేనౌ సంస్థతో నగదు బదిలీ ఒప్పందంలో భాగంగా ఎస్బీఐ బ్యాంక్ వారు ఈ ఒప్పందంలో భాగంగా భీమ్ ఎస్బీఐ పే, భీమ్ ఎస్బీఐ పే పేరు మీదుగా మొబైల్ యాప్ ద్వారా చెల్లింపుల సౌకర్యం కల్పించింది. చూడండి ఈ పేనౌ సంస్థ అనేది సింగపూర్ దేశానికి సంబంధించిన సంస్థ అండి. అయితే సింగపూర్లో భారతీయులు, అదేవిధంగా భారతదేశంలో సింగపూర్కు సంబంధించిన వ్యక్తులు నివసించినప్పుడు ఆన్లైన్ చెల్లింపులు జరపాలంటే ఉపయోగించే, చూడండి ఇక్కడ సింగపూర్ సంబంధించిన సంస్థ పే, చూడండి పేనౌ అనే సంస్థ సింగపూర్కి సంబంధించింది. మన యూపీఐని ఉపయోగించి నగదు బదిలీ అనేది ఈజీగా చేయడం కోసం ఎస్బీఐ బ్యాంకు ఒక యాప్ ద్వారా సింగపూర్కు సంబంధించిన పేనౌతో ఒప్పందం కుర్చుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ఏ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవడం జరుగుతుందంటే భీమ్ ఎస్బీఐ పే. ఓకేనా, భీమ్ ఎస్బీఐ పే యాప్ పేరు మీదుగా ఈ మొబైల్ యాప్ను రూపొందించడం జరిగింది. దీని ద్వారా నగదు చెల్లింపు అనేది మరింత సులువు కానుంది. ఎస్బీఐ బ్యాంక్ అనేది సింగపూర్ చెందిన పేనౌ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్పిఎఫ్ యొక్క 84వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మార్చి 19, చూడండి మార్చి 19 సిఆర్పిఎఫ్ యొక్క 84వ వ్యవస్థ, చూడండి సిఆర్పిఎఫ్ అనేది 1939లో ఏర్పాటైంది, గుర్తుపెట్టుకోండి. ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని బస్సర్ జిల్లా, బస్సర్ జిల్లా జగదల్పూర్లో నిర్వహించనున్నారని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఓకేనా, సిఆర్పిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం మార్చి 19 అండి. ఎప్పుడు ఏర్పాటైందంటే సిఆర్పిఎఫ్ 1939, సిఆర్పిఎఫ్ అబ్రివేషన్ కూడా ఆడడం జరిగింది. సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సంబంధించి. సో ఎక్కడ ఇక్కడ 84వ వ్యవస్థాపక దినోత్సవం జరపనున్నారు అంటే ఈ బస్సర్ జిల్లా అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో ఈ వ్యవస్థాపక దినోత్సవం, 84వ వ్యవస్థాపక దినోత్సవం జరపనున్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డిజిటల్ ఆరోగ్య పద్ధతిలో, చూడండి డిజిటల్ మళ్ళీ డిజిటల్ ఆరోగ్య పద్ధతిలో టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై, అంటే ముంబైలో ఉండే టాటా మెమోరియల్ హాస్పిటల్ వారు ఏ దేశంకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్లాండ్తో, యూనివర్సిటీ ఆఫ్ ఎక్లాండ్తో క్యాన్సర్ నివారణకు, చూడండి క్యాన్సర్ నివారణకు పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నా, అంటే ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబై వాళ్ళు ఏ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎక్లాండ్తో క్యాన్సర్ నివారణకు పరస్పర ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అని అడగడం జరిగింది. ఎక్లాండ్ అనగానే గుర్తు రావాలి న్యూజిలాండ్లో ఒక సిటీ అండి. ఓకే, న్యూజిలాండ్లోని ఎక్లాండ్ సిటీ ఉందండి. సో అక్కడ ఉండే యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఎక్లాండ్ అనేది టాటా మెమోరియల్ హాస్పిటల్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో క్యాన్సర్ నివారణ కోసం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, సాగర్, చూడండి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం ఏ దేశంలో సముద్ర భద్రతపై, చూడండి భారత ప్రభుత్వం ఏ దేశంతో సముద్ర భద్రతపై పరస్పర సమాచార బదిలీకి ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏ దేశంతో అంటే సీషెల్స్ అండి. ఓకేనా, సీషెల్స్ దేశంతో సాగర్, అబ్రివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సాగర్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, ఓకేనా, ఇది ఏ దేశంతో సముద్ర భద్రత పైన పరస్పర సమాచార ఒప్పందం పైన ఒప్పందం చేసుకోవడం జరిగిందంటే సీషెల్స్ దేశం అండి.
ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, మోదీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ ఫ్లక్స్. చూడండి, ఈ పుస్తకం ఏదైతుందో మోదీ షేపింగ్ ఏ గ్లోబల్ ఆర్డర్ ఇన్ ఫ్లక్స్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు, ఎవరు రాసిరంటే ఇక్కడ ఉన్న ముగ్గురు కూడా రాయడం జరిగిందండి, సుజన్ బనోయ్, విజయ్ బౌలివాలా, ఉత్తమ్ కుమార్ సిన్హా, ఈ ముగ్గురు కూడా రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్. బుక్ పేరు, అదేవిధంగా ఇది రాసిన వ్యక్తుల పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నగరంలో త్వరలో గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, చూడండి గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఎక్కడ అంటే హైదరాబాద్లో అండి. ఓకేనా, సో హైదరాబాద్లో గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించనున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, 2023 సంవత్సరాన్ని ఎఫ్ఏఓ అంటే ఐక్యరాజ్యసమితిలో ఒక భాగమైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. వి ఆల్ నో వెరీ వెల్. సో దానిలో భాగంగా గ్లోబల్ మిల్లెట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఎక్కడ ప్రారంభించనున్నట్టు ప్రకటించడం జరిగిందంటే హైదరాబాద్లో ప్రారంభించినట్టు ప్రకటించడం జరిగింది. ఓకేనా, సో చిరుధాన్యాలకు సంబంధించి గ్లోబల్ మిల్లెట్ సెంటర్ని హైదరాబాద్లో ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. ఓకేనా, సో ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందంటే రోమ్. ఓకేనా, రోమ్ అంటే ఇది ఇటలీ దేశంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ అర్థం చూడండి, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఒకసారి క్వశ్చన్ చదవండి, దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.